విజయనగరం జిల్లా కృపాం మండలం కృపాం రైతు భరోసా కేంద్రంలో కో ఆపరేటివ్ సొసైటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సంస్థల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ ఎన్ వెంకట్రావు, ఎంపీపీ శెట్టి పద్మావతి, జడ్పీటీసీ సుజాత ప్రారంభించారు. రైతు సోదరులందరూ తయారైన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రంలో నాణ్యత పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఆయన పేరుని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆదర్శంగా నిలవడానికి రైతు దినోత్సవం ఆయన పేరు పెట్టడం, రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరికీ. అలాగే ఈ ధాన్యం కొనుగోలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఏఎంసీ చైర్మన్ నిమ్మల వెంకటరావు గారికి, అలాగే అగ్రికల్చర్ ఏడీ గారికి, అలాగే జడ్పీటీసీ గురు సుజాత గారికి, జిల్లా కోఆప్షన్ షేక్ నిషాద్ గారికి, అలాగే స్థానిక సర్పంచ్ షేక్ ఆదిల్ గారికి, మన సొసైటీ చైర్మన్ తగ్గితో సమానులు శివరామ నాయుడు గారికి, అలాగే మండల కోఆప్షన్ షేక్ జిలానీ గారికి, అలాగే గురుపం 3 ఎంపీటీసీ ఏకగ్రీవ ఎంపీటీసీ అయిన సోదరులు మన బంగారు నాయుడు అనే గారికి, అలాగే సోదరులు సోమయాజర్ గారికి, అలాగే మా ఇప్పుడు మండలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నేనున్నానని ఎంతో ఆనందంగా చిన్నపిల్లలాగా మా ఎంఆర్ఓ ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మా జిల్లా అధికార ప్రతినిధి అందరికీ అవుతున్నటువంటి మా డాక్టర్ గారికి, అలాగే ఆర్ఐ గారికి, అలాగే ఇక్కడ వ్యవసాయ శాఖ మరియు అగ్రికల్చర్ శాఖ సిబ్బందికి, ఏఎంసీ సెక్రటరీ గారికి, అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా ఈరోజు మన కుటుంబంలో జరుపుకునే ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు రావాల్సింది. కానీ ఏకదాటిగా 3 ప్రోగ్రామ్స్ చేయడం, కురుపాం అంటే ఇప్పుడు మన నాయకులకే ఒక చెప్తారు, ఆవిడ కురుపాం మండలంకి ఇచ్చిన ప్రత్యేకత ఆవిడ, ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇక్కడ చెప్పవలసింది ఏంటి లేదు, మీ అందరికీ తెలుసు రైతులు లేరు కాబట్టి ప్రతి మీకు ఇచ్చిన ఈ పనుల ద్వారా రైతుకి ఇందులో మొత్తం డేటా అంతా ఉంది. మీరు ప్రచురించిన ఈ పాంప్లెట్ లో ప్రతి ఒక్కరు విలేజ్ లో రైతు దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ ఈ పాంప్లెట్ పట్టుకుని వెళ్ళండి. మీరు ఈ పాంప్లెట్ తీసుకెళ్లి రైతులకు అవగాహన ముందు కల్పించండి అమ్మా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా బాధలు పడ్డారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల. వాళ్ళు చేసిన తప్పు ప్రతి ప్రభుత్వం మీద బురద ప్రభుత్వం. మరి ఈరోజు ఈ రైతు కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎదుర్కొన్నటువంటి పెద్దల అధ్యక్షులు మండల అధ్యక్షులు శెట్టి పద్మావతి గారికి, అలాగే జిల్లా పరిషత్ సభ్యురాలు ప్రజాపతి గారికి, ఏఎస్సీ అధ్యక్షులు పేరు దేవనాయ గారికి, అలాగే జిల్లా కోఆప్షన్ విశాల్ గారికి, అలాగే కృపం వైఎస్ఆర్ పెన్షన్ అధిక గారికి, ఎంఆర్ఓ గారికి, ఏడీ గారికి, అలాగే కోఆప్షన్ జిల్లా గారికి, ఎంపీసీ మంగళనాయుడు గారికి, రామ్ గారికి, అలాగే ఆర్ఐ గారికి, నా ముందున్నటువంటి అసిస్టెంట్స్కి, రైతు సోదరులందరూ కూడా ముందుగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి మనసును మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి రైతులకైతేనేమి మహిళలకైతేనేమి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకైతేనేమి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరి 2.5 కాలంలో ఆర్థికంగా దిడుగుబాటున్న ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి.
రాజ్యం బాగుంటుంది, రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు, రైతుకు మనం ఏమిచ్చినా తక్కువే. ఎందుకంటే అలాగే మన రైతులలో ఎవరు లేరు, అందరూ మనమే ఉన్నాం కనుక మనం అందరం కూడా కష్టపడి ప్రతి రైతుకి వెళ్ళి బయటికి అమ్ముకుంటా దళారుల ద్వారా మా అన్ని కొనుగోలు